తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. రావడం రావడంతోనే అన్ని రంగాలపైన వారు దృష్టి పెట్టడం జరిగింది. అందులో ఒకటి పారిశ్రామిక రంగం. ఆ రంగానికి సంబంధించి 15 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావటమే కాకుండా ఒక సింగిల్ పోర్ట్ డెస్క్ ఏర్పాటు చేసి 69 సేవలు, ఏదైతే పారిశ్రామికంగా ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే 69 రకాల సేవల్ని 21 రోజుల్లో వాళ్ళకి అందించే విధంగా ఒక సింగిల్ పోర్ట్ డెస్క్ ని ఏర్పాటు చేసి 15 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ప్రత్యక్షంగా 5 లక్షలు, పరోక్షంగా మొత్తం కలిపి 12 లక్షల పైన ఉద్యోగాలు వారున్న 5 సంవత్సరాల్లో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతికి ఒక దిక్సూచిగా నిలిచి ఆ కుటుంబాలన్నిటికీ, ఒక 5 లక్షల కుటుంబాలకి మరి జీవనాధారం కల్పించే విధంగా వారు చర్యలు తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఈ 15 లక్షల కోట్ల పెట్టుబడుల్లో ఒకటైన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే ఒక ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీని విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ రాజధానిగా, ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దటానికి ఆ ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్ కంపెనీకి మధురవాడలో 40 ఎకరాలు కేటాయించి 2018లో జనవరి 11వ తారీఖు 40 ఎకరాలు వాళ్ళు కేటాయించి ఒక జీవో కూడా పాస్ చేయటం జరిగింది. దానికి సంబంధించి వారు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో, వారికున్న చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఒక పాజిటివ్ ట్రాక్ రికార్డ్ని వారు నమ్మి ఇమీడియట్గా 2019 కూడా రాకముందే టెక్ మహేంద్ర బిల్డింగ్లో తాత్కాలికంగా ఆ కంపెనీ సేవలు కూడా మొదలు పెట్టడం జరిగింది, ఆఫీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈలోపు ఎలక్షన్స్ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎఫిడవిట్, 21వ తారీఖు మార్చి 2019న ఎఫిడవిట్ కూడా దాఖలు చేయటం జరిగింది. 63 పేజీల ఎఫిడవిట్ ఇది. ఈ ఎఫిడవిట్ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారని మీరు అనుకోవచ్చు. దీనికి ఆ ఫ్రాంక్లిన్ టెంపుల్ కంపెనీకి ఉన్న సంబంధం ఏంటో మీకు తెలియడం కోసం నేను ఈ ఎఫిడవిట్ మీ అందరి ముందు ఉంచదలుచుకున్నా. ఈ ఎఫిడవిట్లో అనేక చోట్ల 100 కోట్లు పెట్టుబడి పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా మరి వారి ఎఫిడవిట్లో వారు పొందుపరచడం జరిగింది. ఇందులో ఈ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంబంధించిన షేర్స్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు కొనడం జరిగింది. ఒక సామాన్యుడి దృష్టిలో 9 కోట్లు అంటే చాలా తక్కువ, చాలా ఎక్కువ, సారీ, ఒక సామాన్యుడి దృష్టిలో 9 కోట్లు అంటే చాలా చాలా ఎక్కువ, వారికి చాలా తక్కువ అయి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఫ్యామిలీకి, బట్ వారు 9 కోట్లు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఈ కంపెనీని దుర్భాషలాడుతూ ఇందులో 1000 కోట్లు కుంభకోణం జరిగిందని చెప్పి వైసీపీకి సంబంధించిన ఎంపీ మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ సాక్షిగా ఈ కంపెనీని దుయ్యబట్టడం జరిగింది. ఇదంతా గమనించుకొని వారు ఈరోజు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఈ దుయ్యబట్టడం ఏ రోజు జరిగింది అంటే 6/2/2020, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. ఈ కంపెనీ 1947లో యుఎస్ లో స్థాపించబడింది. 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న కంపెనీ,
$1.4 trillion పెట్టుబడులు ఉన్న ఈ కంపెనీని పూచిక పుల్లతో తీసిపారేసి ఇందులో వేల కోట్లు కుంభకోణం జరిగిపోయింది టీడీపీ హయాంలో అని చెప్పి మిథున్ రెడ్డి గారు ముందు వెనక ఏమీ ఆలోచించకుండా పార్లమెంట్ సాక్షిగా మాట్లాడితే అంత ప్రశేషు కంపెనీ ఆంధ్ర నుంచి వెళ్ళిపోక ఏం చేస్తుందండి. ఈ రకంగా వైసీపీ ప్రభుత్వం వెళ్ళగొట్టింది. చాలా దురదృష్టకరం ఇది. ఈ విషయం మరి ఈ వెళ్ళిపోయిన కంపెనీలో వీరు ఎలా పెట్టుబడులు పెట్టారు అనేది దీనికి సమాధానం బుగ్గన రాజేంద్ర గారు చెప్తారు, లేకపోతే పరిశ్రమల గురించి శాఖ మంత్రిగా ఉన్న గౌతమ్ రెడ్డి గారు చెప్తారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ చెప్తారు, ఎవరు చెప్తారో చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. మాకు మీకెందుకు చెప్పాలి టీడీపీ వాళ్ళకని మీరు అనుకోవచ్చు, మా ప్రజలకు చెప్పండి. ఈరోజు ఆ కంపెనీ కనుక ఉండి ఉంటే వేల ఉద్యోగాలు వచ్చిండే. ఆర్బీఐ కన్నా ఎక్కువ కార్యకలాపాలు చేసే ఫైనాన్స్ ఇన్వెస్ట్ కంపెనీ ఈ కంపెనీని ఈరోజు ఫైనాన్షియల్ క్యాపిటల్ గా చూడాలి. మరో షాంఘైని ఈ ఆంధ్ర రాష్ట్రంలో సృష్టించాలి. చైనాలో ఉన్న షాంఘై ఫైనాన్స్ క్యాపిటల్ లాగా ఇక్కడ కూడా సృష్టించాలి అని చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఆ కంపెనీని తీసుకొస్తే ఈరోజు మీరు ఈ రకంగా చేయటం ఏమైనా బాగుందా? వాళ్ళనైతే అడగటం కూడా వేస్ట్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈరోజు ఆ కంపెనీ వచ్చుంటే ఈరోజు ఆ కంపెనీ ద్వారా ఒక ఇన్వెస్ట్మెంట్ మేనేజ్ కంపెనీ వచ్చేది, ఒక డేటా సైన్స్ వచ్చేది సెంటర్ వచ్చేది, ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్ట్ పూల్ ఒకటి ఏర్పాటు అవ్వటానికి అన్ని అవకాశాలు కూడా వచ్చాయి. ఇంతకు ముందు అందరూ మాట్లాడితే తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ ఒక ఆశ వాళ్ళకి ఎప్పుడు ఉండేది, ఏంటి ఇంజనీరింగ్ చదివితే ఉద్యోగం వస్తుంది, డాక్టర్ చదివితే డాక్టర్ ఉద్యోగం వస్తుంది. కానీ ఎకనామికల్గా బీకామ్ చదివిన వాళ్ళకి ఎవ్వరికి, సిఏలు బీకామ్లు ఎంకామ్లు చదివిన వాళ్ళు ఎవ్వరికి కూడా పెద్దగా హోప్ ఉండేది కాదు ఉద్యోగాలు వస్తాయని. ఈరోజు ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్ కంపెనీ కనుక ఉన్నట్లయి ఉండుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అది కూడా తక్కువ చదువు ఏమి కాదు, బీకామ్లు ఎంకామ్లు కూడా ఏమి తక్కువ చదువులు కాదు అని నిరూపించటానికి ఆ రోజు మరి వారు తీసుకొస్తే ఈరోజు దాని గతి ఏమైందో మీ అందరికీ కూడా తెలుసు. మాట్లాడితే మేము ఉద్యోగాలు వాలంటీర్లకు ఇచ్చాము అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు వాలంటీర్కి ఇచ్చిన ఉద్యోగం నెలకి 5,000 అంటే రోజుకి 166 రూపాయల చిల్లర ఎంత పడినట్టుంది, 160 రూపాయలు. ఒక చదువుకున్న విద్యార్థికి యువతకి మీరు రోజుకి ఇచ్చేది 166 రూపాయలు. ఈరోజు ఒఫీషియల్గా ఒక నరేగా కూలి 180 నుంచి 190 రూపాయల దాకా సంపాదిస్తున్నట్టు చదువుకున్న వారికి మీరు ఏం చేశారు? ఈరోజు కనుక ఆ కంపెనీ ఉన్నట్లయితే గుమ్మం ఎక్కితే ఎక్కి ఉద్యోగం వస్తే వాళ్ళకు వచ్చే జీతం మినిమం ఎంతో తెలుసా వైసీపీ వాళ్ళకి? 100,000 రూపాయలు, అక్షరాల 100,000 రూపాయలు. ఈరోజు మీరు వాలంటీర్స్ని బానిసలుగా చేసుకొని మీ కార్యకర్తలుగా వాళ్ళని మార్చుకొని రోజుకి 166 రూపాయలు జీతం ఇస్తూ మీరు మాకు బానిసల్లాగా పనిచేయండి రా అన్నట్టుగా మీరు చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకొస్తే ఆ తర్వాత ఒక చైన్ సిస్టంలో 1/1 అన్ని కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేసి ఈరోజు హైదరాబాద్లో వచ్చే 80% ఆదాయం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఒక్క ఘనతే. అదేవిధంగా విశాఖపట్నాన్ని కూడా తీర్చిదిద్దాలి అని చెప్పి అనుకుంటే ఈరోజు మీరు పుల్లలేసి ఇష్టం వచ్చినట్టుగా ఒఫీషియల్గా నాన్ ఒఫీషియల్గానే ప్రెస్ మీటింగ్లో మాట్లాడటమే కాకుండా పార్లమెంట్లో కూడా మీరు మాట్లాడతారా?
దాని పర్యవసానం ఈరోజు ఏమైంది, మాకు ఆంధ్ర రాష్ట్రం అవసరం లేదు అనే విధంగా. అంతేకాదు ఆ కంపెనీతో పాటు సిరియం సిస్టమ్స్, ఏసియన్ హెల్త్ కేర్, ఐడిఏ అనలిటిక్స్ అనేక ఐటీ కంపెనీలు ఇప్పటికే వెళ్ళిపోయాయి. వైజాగ్ని ఉద్ధరిస్తామంటున్నారు, కాపాడతామంటున్నారు, దాన్ని బ్రహ్మాండంగా చేసేస్తామంటున్నారు. చివరికి ఏం చేశారు అంటే కబ్జా కోరుల మయం చేశారు. ఇది సబబేనా?